సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మాదారం గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ ప్రభు మనవూరు మనబడే స్కీమ్లో భాగంగా స్కూల్ పనులు జరిపిస్తున్న క్రమంలో సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ బిల్ పాస్ చేయడానికి ప్రభు దగ్గర నుండి 51,000 రూపాయలను లంచంగా తీసుకున్నాడు. మళ్లీ సైట్ విజిట్ చేయాలని 5,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సివిల్ కాంట్రాక్టర్ ప్రభు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకుని రేపు రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక లేనిపోని అబద్దపు రూమర్స్ సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నారని వస్తున్న పుకార్లతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతితో తోసేశారనే రద్దాంతాలను ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి చెక్ పెట్టారు. మంగళవారం తాండూరుకు వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న పుకార్లు రాద్ధాంతాలను కొట్టిపారేశారు, కావాలనే కొంతమంది మీడియాలో రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అదే గుర్తించే సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్గా నియమించాలని, బాధ్యతలలో ఉండడం పట్ల తాండూరుకు సమయం కేటాయించడంలో స్వల్ప ఇబ్బందులు వచ్చినప్పటికీ స్థానిక నేతలు కార్యకర్తలతో టచ్లో ఉంటున్నామన్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు బీజేపీలో చేరుతున్నట్లు పుకార్లు సృష్టించారని అన్నారు. తనకు బీజేపీతో ఆ పార్టీ నేతలతో సంబంధం లేదన్నారు. వచ్చే 15 రోజుల్లో మళ్లీ స్థానిక నేతలు కార్యకర్తలతో మమేకమవుతామన్నారు. అదేవిధంగా మే 25 నుంచి పల్లెపల్లెకు పట్టణం కార్యక్రమం చేపడతామని, గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు. మంత్రిగా ఉండి సీనియర్ నాయకుడిగా జిల్లా అంతా కూడా పార్టీని ముందు తీసుకోవాల్సిన వ్యక్తి నేను. మరి కొంతమంది ఏదో మరి కొన్ని ఛానళ్ళు వేస్తున్నారు బీజేపీ అని, చాలా తప్పది. కొంతమంది అది రాయిస్తూ తెలుసు నాకు, అది జరగదు. ఇలా కేటీఆర్తో కూడా మాట్లాడాను, నేను మాట్లాడి చెప్పినాను. ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా రూమర్లు. అవి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు, బీజేపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నేను సీనియర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్నా, నేను జిల్లా అంతా కూడా నడిపినటువంటి వ్యక్తి కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్ముతున్నాను. నాగర్నూలు ఎమ్మెల్సీ నేను, నా ఒక్కటి కాదు, ఎమ్మెల్సీలు అందరికీ కడియంసీఆర్ మంత్రి, మరి నేను మంత్రి చేస్తాను. చాలామంది మంత్రులందరూ కూడా ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఏదైతే మరి స్పీకర్ ఉన్నటువంటి మసోచారి కూడా ఇలా ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అందరికి ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మరి పార్టీ చెప్పిన విధంగా నేను నిజంగా కూడా ఏదైతే మరి మనకి ఇన్ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి నాలుగు అన్ని కాన్సెప్ట్లో వహించాను. మరి అక్కడ మనకి ఇన్ఛార్జ్ చేసిన వల్ల ఇక్కడ రావడానికి ఏదో రూమర్లు చేస్తున్నారు. తప్పకుండా మరి ఈ ప్రోగ్రాంలో ఏదైతే 25 తారీఖు పార్టీ స్థాపించిన రోజు 25 కౌన్సిలర్ మీటింగ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఇక్కడ రావాలంటే రాలేము పార్టీ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2022-23 రబీ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ ఐడిఓసీలో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అవగాహన సదస్సు, కోఆర్డినేషన్ మీటింగ్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం జెడ్పీ చైర్మన్ లోకనాథ్తో నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మిల్లులకు నాణ్యమైన వరి ధాన్యాన్ని తరలించే విధంగా రైతులు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. వరి ధాన్యాన్ని నాణ్యవంతంగా పండించడానికి రైతులు పంట మార్పిడి చేస్తే మంచిగా ఉంటుందని అన్నారు. రైతులకు, మిల్లు యజమానులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ధరలు, తేమ శాతం తదితర వివరాలు ఏర్పాటు చేయాలన్నారు. కృషి కేంద్రం దగ్గర క్లీనింగ్ మిషన్, తేమ శాతం కొలిచే పరికరాలు, త్రాగునీరు ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు వారి టోకెన్ల ప్రకారం వరి ధాన్యం తీసుకురావాలని, ఆధార్ కార్డును నమోదు చేయాలన్నారు. అలాగే ఎఫ్టీఓ జనరేషన్ 48 గంటలలోపు జరపాలి, మనసు పెట్టుకుని పనిచేయాలి, జిల్లా రైతులకు న్యాయం చేస్తామని సూచించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్దం చేయాలన్నారు.
259 సెంటర్లు జిల్లాలో 4 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించే ప్రణాళిక పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 40 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయని మిగతా బ్యాగులకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లు వారు రైతులకు సహకరించాలని తెలిపారు. రవాణా విషయంలో రైతులు నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సమితి అధ్యకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వరిధాన్యం సేకరణ విజయవంతంగా సేకరించి మిల్లర్లకు అందజేశారని ఈసారి కూడా విజయవంతంగా వరిధాన్యం సేకరించాలని అన్నారు. వర్షం వస్తే తడవకుండా తాట్పాల్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్ఓ సుదర్శన్, డిఎం సివిల్ సప్లై కొండలరావు, డిఆర్డీఏ నర్సింహులు, వ్యవసాయ అధికారి, కోఆపరేటివ్ అధికారులు, మార్కెటింగ్ అధికారి స్వరాన్ సింగ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి, డీసీసీబీ డైరెక్టర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు, సొసైటీ అధ్యక్షులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది గ్రేడ్ అంటే జనరల్ ఉంటే 2040 రూపీస్, 1600 ఆ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఈ అన్ని దాంట్లో మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడానికి రైతులకి బాగా సపోర్ట్గా వాళ్ళు చేతులు చేతి పట్టుకొని సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు నడిపిస్తుంది. విషయం ఏంటంటే ఈ వాళ్ళు నిండిగా ఉన్నప్పుడు సగం వైపు అందరూ జెంట్స్ మగవాళ్ళు ఉంటే సగం వైపు ఆడవాళ్ళు, అంటే 50% contribution at least in this paddy procurement is from ladies, and I appreciate it. And then mana aadavalu kuda intlo etla ippudu venaka lenani aa maata maniki public sphere lo kuda kanipistundi kabatti chaala aanandanga undi chaala santoshanga undi. Inkoka vishayam ante ikkada involved technical issues undayi, idi general issues kaadu paddy well ante 198,000 rupees sir. మళ్ళీ 2021లో 3 లక్షల 3 వేలు అంటే ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి వరి కోడు పెరుగుతుంది. ఇది 1780 నుంచి ఇప్పుడు ఒక లెక్క చూస్తే సెంటర్ నడిపించిన వాళ్ళు ఎవరు మరి నేను చెప్పాలా మీరు చేసుకుంటారా? కానీ మీరున్న దాంట్లో ఇప్పుడు చాలా మంది మాట్లాడిన వాళ్ళకి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. మీరు ఇచ్చిన సలహాలు కూడా ఐ వెల్కమ్ దెమ్, బికాస్ గతంలో బాగా చేశారు కాబట్టి మనం ఇప్పుడు కృషి చేయొద్దని అట్లా ఉండదు. ద క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ కోసం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పోయి మన ఆకలి ఉంటుంది, దానికి మనం కృషి చేస్తాం, సాధిస్తాం. వేరే వేరే శాఖలు కూడా మనం చాలా మంచి పేరు, అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు పేరు తీసుకుంటాం. సిమిలర్గా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ వారీ మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి ఎవరి గురించి? రైతుల గురించి. మన రాష్ట్రంలో మన జిల్లాలో పండిన పంట తప్పకుండా మనం కొనుగోలు చేసి రైతులకి మనం న్యాయం చేసి రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీల వ్యవహారంపై యువతకు భరోసా కల్పిస్తూ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమంతో బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమైందని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో దేశంలో తెలంగాణ రాష్ట్రం అభాసు పాలైందని, రాష్ట్రంలో 17 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటే ఈ ప్రభుత్వం తల దించుకోవాలని అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ విచారణ కంటితుడుపు చర్య మాత్రమే అని, దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి అనువిప్పు కలిగించే విధంగా యువత నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ చేపట్టిన నిరుద్యోగ మార్చ్కు ఉమ్మడి జిల్లా నుంచి యువత నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీని నియమించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా అడుగడుగున ప్రభుత్వం తప్పిదాలే చేస్తున్నది. నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తుతోనే చిలగాటమాడుతూ ఉన్నది. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పేసి అనేక మంది నిరుద్యోగ యువకులు కష్టపడి చదువుతున్నారు. అహోరాత్రులు ఒక పూట తిని ఒక పూట పస్తులుండి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టి
కోచింగ్ తీసుకొని పరీక్షలకి సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రము అలాంటి నిరుద్యోగ యువకుల పట్ల పరీక్షల్ని చిత్తశుద్ధితోనే నిర్వహించట్లేదు. 17 ప్రశ్నపత్రాలు లీక్ అవడం అంటే ఈ ప్రభుత్వం సిగ్గుతోనే తల వంచుకోవాల. ఇది మామూలు పరీక్షలు కాదు, ప్రభుత్వం అలసత్వం నిర్లక్ష్యం కారణంగా ఇన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి అన్ని పరీక్షలపైన కూడా ఈరోజు చాలామంది నిరుద్యోగ యువకులకు సందేహాలు ఉన్నాయి, ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం చీమగుట్టినట్టుగా కూడా లేదు. ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట్లాడినటువంటి మాటలు కనుక గమనిస్తే ఈరోజు వాళ్ళని జైల్లో పెట్టాలి. ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వివిధ సందర్భాలలో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ సందర్భంగా మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా వాళ్ళను మొదలు వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెట్టాలి. ఇది సర్వసాధారణమేని, ఇది కేవలం ఇద్దరు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, ఏవైతే వీళ్ళు రకరకాలుగా మాట్లాడారో వీళ్ళపైన చర్య తీసుకోవాలి. 30 లక్షల మంది నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. విలేకరుల సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని 2 పెద్దవాగులపై చెక్ డ్యాంల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు మంజూరు చేసిన 21 చెక్ డ్యాంలు కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకద్ర నియోజకవర్గానికి అదనంగా 77.69 కోట్ల విలువగల నిధులతో 9 చెక్ డ్యాంలను మంజూరు చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 2 పెద్దవాగులు సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు 30 చెక్ డ్యాంలకు 200 కోట్లకు పైన నిధులు కేటాయించడం చాలా సంతోషకరం. దేవరకద్ర నియోజకవర్గ రైతుల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా అడ్డాకల్ మండల్ రాచాల దగ్గర 6.67 కోట్లు, అడ్డాకల్ మండల్ షాగాపూర్ దగ్గర 4.79 కోట్లు, అదేవిధంగా భూపూర్ మండల్ పాత మురగర దగ్గర 2.26 కోట్లు, భూపూర్ మండల్ రావులపల్లి దగ్గర 3.8 కోట్లు, అదేవిధంగా చిన్న చింతకుంట మండల్ నెల్లికొండ దగ్గర 15.29 కోట్లు, చిన్న చింతకుంట మండల్ వడ్డెమాన్ దగ్గర 12 కోట్లతోటి, చిన్న చింతకుంట మండల్ తిరుమలాపూర్ దగ్గర 20.96 కోట్లు, దేవర్గాదర మండల్ పెద్దగోపులాపూర్ దగ్గర 10.06 కోట్లు, టోటల్గా 9 చెక్ డ్యాంలు 77.69 కోట్లతోటి మళ్ళా అంటే 21 కాక ఇప్పుడు ఒక 9, అంటే ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఈయనన్ని గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రైతాంగం పక్షాన మా ప్రజల పక్షాన పాదాభిమానాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం ఇది. ముఖ్యమంత్రి గారు మాకు మీటింగ్లో హైదరాబాద్లో జరిగిన కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ విధంగా అయితే కాళేశ్వరం కట్టి గోదావరి నదిని దాదాపు 160 కిలోమీటర్లు ఈరోజు సజీవంగా, ఎండాకాలంలో కూడా సజీవంగా ఆ నది ఉంటుంది. ఎందుకంటే లిఫ్ట్ చేసి ఆ నదినే సజీవంగా నింపి ఆ నుంచి మళ్ళా వివిధ లిఫ్ట్ల ద్వారా మిగతా జిల్లాలకు నీళ్ళు పంపిస్తున్నారు అన్నది. సేమ్ అదే పద్ధతిలో ఈ నియోజకవర్గంలో ఉన్న 2 పెద్దవాగులు సజీవంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈరోజు కోయిల్సాగర్ నుంచి రామన్పాడు వరకు కానీ, ఉల్కబల్ నుంచి సర్లాసాగర్ వరకు కానీ సజీవంగా ఉంచాలన్న ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 21+9 చెక్ డ్యాంలు ఈ నియోజకవర్గానికి రావడం, దాదాపు 200 కోట్లకు పైగా రావడం అనేది. ఒకప్పుడు ఎడారిగా ఉన్న ఈ వాగులు ఈరోజు ఎంత జలకళ సంతరించుకొని పోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాల క్రితం చెక్ డ్యాం కట్టి కృష్ణా నీళ్లను తీసుకొచ్చి కందూరు పెద్దవాగులో విడిచిన సందర్భంగా రాత్రి 11 గంటల టైంలో ఒక రైతు వాగులో ఎండాకాలంలో వాగులో నీళ్ళు వస్తూ ఉంటే ఆ రైతు సంతోషపడి వాగులో కూర్చొని ముర్రి అనే రైతు
వీడియో తయారు చేసి పంపండి సొంతంగా ఆయన్ని రైతు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఉమ్మడి జిల్లా న్యూస్.